హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు డిసెంబర్ 5th కి పుష్ప టూర్ రాబోతుంది కదా, ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు పుష్ప వన్ చూసినాం, అది చాలా పెద్ద హిట్ అయింది కదా, అట్లానే ఇది కూడా ఎంత పెద్ద హిట్ అవ్వాలని అందరూ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఆంధ్ర తెలంగాణ పీపుల్ హోల్ ఇండియా కూడా అదే కోరుకుంటుంది, హిట్ అవ్వాలనే మూవీ. అయితే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 11,500 థియేటర్లలో అయితే రిలీజ్ చేస్తున్నారంట. సో ఇది అల్లు అర్జున్ ప్లాన్ అనుకోవచ్చా, లేకపోతే ముందుగానే అంత ప్లాన్ చేసుకున్నారు అనుకోవచ్చా? ఏది హిట్ అయినా ఇప్పుడు మన టాలీవుడ్ కే కదా పేరు. ఇప్పుడు చాలా వరకు మన తెలుగు వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి, మన ఫిల్మ్ ఇండస్ట్రీ వల్లనే చాలా పాపులర్ అయింది తెలుగు అనేది. ఇంకా అట్లానే ఏదైనా హిట్ అవ్వాలనే కోరుకుందాం టాలీవుడ్ నుండి వచ్చే సినిమా, ఏదైనా పుష్ప అనే కాదు ఏదైనా హిట్ అవ్వాలనే కోరుకుంటాం టాలీవుడ్ నుండి వచ్చేది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ శారీ కట్టుకున్న ఫోటోస్, కొన్ని పోస్టర్లు, అదే విధంగా సాంగ్స్, ఈ సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? మనకైతే నెగిటివిటీ చెప్పుకోవడం కూడా వేస్ట్, ఏదైనా సినిమా మంచి కోసమే కోరుకుందాం అది. అయితే ఈ పుష్ప 2 సినిమా ముందు కల్కి రికార్డ్స్ గానీ, ఏ హీరో దేవరా రికార్డ్స్ గానీ ఏ ఇట ఉండవు, అన్ని బదలైపోతాయి అంటున్నారు. సో మీరేమంటారు? అట్లా ఏం లేదు బ్రో, దేని దానికి. సో ప్రీ బిజినెస్ ఈ సినిమాకు 1,075 crores ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. సో కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? చేయొచ్చు 1,500 crores, 1,000 crores పక్కా చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది కదా మూవీ, ఓకే అలా చేసుకోవచ్చు. సో అల్లు అర్జున్ గురించి ఒక మాట చెప్పాలంటే, అల్లు అర్జున్ అంటే మా ప్రభాస్ అన్న బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మేము అలానే అనుకుంటున్నాం, అంతే. నెగిటివ్ అయితే ఏం లేదు, పాజిటివ్ గానే ఆలోచిస్తుంది. మేడం నమస్తే. మేడం నమస్తే. సో డిసెంబర్ 5th కి పుష్ప 2 సినిమా వస్తుంది కదా, పుష్ప 1 చూసారా మీరు? చూసాను. సో ఈ పుష్ప 2 గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే అది ఎప్పుడో రావాల్సిందే, బ్రేకప్ అయ్యింది కదా, అది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పడం వల్ల బ్రేకప్ అయ్యింది. సినిమా 1 ఆడినంత 2 ఆడదన్న అభిప్రాయం. చాలా హైప్ అయింది చాలా మంది అంటున్నారు కదా. అవును, తను చేసిన పని వల్ల అవుదని నా అభిప్రాయం. ఏం చేశాయంటే ఇప్పుడు ఒక వృక్షాన్ని, వృక్షం నుంచి పక్క వస్తే ఇప్పుడు అందరూ వృక్షం కింద ఉన్నారు, తను ఒక్కడే బయటకు వచ్చేస్తే అప్పుడు ఎవరు ఎక్కువ తడుస్తారు? వృక్షం కింద ఉన్న వాళ్ళు తడుస్తారా, బయటకు వచ్చిన వాళ్ళు తడుస్తారా? దాని వల్ల అలాగవుతుంది అని. ఫ్రెండ్ ముఖ్యమా, ఫస్ట్ ఫ్యామిలీ ముఖ్యమా? ఇప్పుడు నేనే అడుగుతా, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికి ఏదో అవుతుంది, ఫ్యామిలీ కోసం వెళ్తావా ఫ్రెండ్ కోసం వెళ్తావా? ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్రెండ్ని చూసుకోవాలి, కాదంటలేదు. ఫ్యామిలీ ఎక్కువ బలం ఉన్నప్పుడు ఫ్రెండ్ పక్కకి వెళ్ళకూడదు కదా. అవును, మంచోడే కాదంటలేదు కదా. ఇప్పుడు దాని ఏమో ఆయన ఏమి విమర్శించలేదు, ఇప్పుడు తన బయటకు వెళ్ళిపోమనలేదు, ఫ్యాన్స్ అదేం జరగదు. మాటలు అలాగే వస్తుంటాయి కొన్ని కొన్ని, అన్ని ఆయన మీద తోసేస్తా అంటే తప్పు కదా, అలా చేయకూడదు. అది మంచిదే, సారీ చెప్పినంతలో ఏమవుతుంది, తప్పే ఉంది, అది మేనమామే కదా, బయట వాళ్ళు కాదు కదా, సారీ చెప్పేస్తే గొడవ ఉండదు కదా, బాగుంటది. అంతకంటే మంచిగా వచ్చిన సినిమాలే పోయినాయి, అందుకే ఏమంటారు? ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ లోనే ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఆడదు, సరిగా ఆడదు అని అంటలేదు, అంటే హిట్ రాదు అంట. అది కర్రీ బాగుంది అన్నదానికి బాగుంది అన్నదానికి చాలా తేడా ఉంది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ దగ్గరికి సారీ చెప్తే ఫ్రెండ్స్ అంది, అదే తను ఉన్నారు కదా అందరికి సారీ చెప్తే బాగుంటది అని అనుకుంటున్నాను. ఎవరికి? ఆయనకా? ఆర్మీ ఉందా? అయితే ఆర్మీ దగ్గరికి వెళ్ళిపోనండి, ఇంకెందుకు సినిమా ఎందుకు? ఆర్మీలో జెండా పెట్టుకొని ఉంటే మంచిదే కదా, దేశం కోసం పోరాడుతున్నారని అప్పుడు ఆయనకి ఇంకా ఫ్యాన్స్ వస్తారు అన్న. ఆయన డిసెంబర్ 5th కి పుష్ప 2 వస్తుంది కదా, మరి నీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నావు సినిమా గురించి? ఏంటి సో పుష్ప 1 ఎక్స్పెక్టేషన్ చెప్పనవసరం లేదు, బ్లాక్ బస్టర్ అయింది. సో పుష్ప 2 అయితే ఈసారి మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు చేయబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే, సో ఈ ఇంతకు వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ అన్ని కూడా చెరిపిస్తుంది ఈ రికార్డులు అయితే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా నామ చేస్తాం చాలా మంది అక్కడ. మరి
అంత దమ్ము ఎవరికి లేదు. అల్లు అర్జున్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదు అని చెప్తున్నా. అల్లు అర్జున్ ఫ్యాన్ మన చిరంజీవి ఫ్యాన్స్ కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా ఎవరి ఆపే అంత సత్తా లేదు. ఖచ్చితంగా డిసెంబర్ 6న అయితే అల్లు అర్జున్ తగ్గేదే లేదు, పుష్ప 2 అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది. సో ఇప్పటికి వచ్చిన సాంగ్స్ కానీ పోస్టర్స్ అన్ని చూసిన తర్వాత సినిమా గురించి ఎట్లా హైప్ క్రియేట్ చేశారు? సో పోస్టర్స్ సాంగ్స్ వచ్చిన ఆల్రెడీ 12,000 crores కలెక్ట్ చేసింది ఆల్రెడీ పోస్టర్ సాంగ్స్ తోటి. ఇంకా మూవీ రిలీజ్ తర్వాత ఇంకెన్ని కలెక్ట్ చేస్తుందో మీరే ఊహించుకోవచ్చు. అయితే దేవా రికార్డ్స్ కానీ కలికి రికార్డ్స్ కానీ కూడా పనికిరామంటున్నారు. అన్ని రికార్డ్స్ ఇప్పుడు టిఎఫ్ఐ లో ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ కూడా ఈసారి అన్ని తూర్చి పెట్టుకోబోతాయి పుష్ప 2 అయితే. సో తగ్గేదే లేదు. సో ఐకాన్ స్టార్ కి అతని స్టైల్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, అతని యాక్షన్, సో అన్ని కూడా ఈ సినిమాలో చాలా బాగుంటాయి. గంగామ్మ తల్లి గెటప్ చూసిన తర్వాత ఎట్లా ఫీల్ అయ్యారు? సో గంగామ్మ తల్లి గెటప్ చూసినాక నిజంగా చాలా బాగుంది. సో వైబ్రేషన్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సో అల్లు అర్జున్ కి ఎవరు ఎదురు నిలబడే శక్తి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎవరికి లేదు. సో ఖచ్చితంగా డిసెంబర్ 6 కి అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టుకుందాం. పుష్ప 2 తగ్గేదండి మళ్ళీ. ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో డిసెంబర్ 5 కి మనకు పుష్ప 2 సినిమా రాబోతుంది కదా, సినిమా గురించి ఇప్పటికి వచ్చిన సాంగ్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, టాక్స్ కావచ్చు అన్ని అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పీరియన్స్ అంటే ఒక లెవెల్ పిచ్చి లేస్తుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు ఎంతమంది ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ అన్నకు సల్యూట్ ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే పుష్ప 2 అట్లా ఉంటుంది నార్మల్. ఇప్పుడు సాంగ్స్ వింటేనే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. సో పుష్ప 2 రిలీజ్ అయినాక థియేటర్లు చూస్తే ఒక్కొక్కటి బాక్స్ ఆఫ్ బద్దలైపోతూ ఉంటుంది. అంత క్రేజ్ ఉంది సినిమాకి అయితే, వరల్డ్ రికార్డ్ అయిపోతుంది. సో నేషనల్ స్టార్ అంటే ఉత్త అవార్డ్స్ ఏం రాలేదు సార్. ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ అనేది అర్థమైపోయినాడు. ఎంతమంది ట్రోల్ చేసారో గంగావతి మూవీకి సేమ్ లేడీ గెటప్ తోనే మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నారు. సో అందరికి ఆటోమేటిక్ అర్థమైపోతే ట్రోలింగ్స్ ఎంతమంది చేసారో వాళ్ళందరూ అన్న సల్యూట్ కొడతారు ఖచ్చితంగా. అయితే పుష్ప 2 సినిమా ముందు ఏ సినిమా రికార్డ్స్ కానీ దేవర కానీ కల్కి కానీ ఇంతకుముందు బాహుబలి కానీ ఏ రికార్డ్స్ కూడా ఉండవు, ఖచ్చితంగా బద్దలైపోతే ఇంకా వేరే రికార్డ్ సృష్టిస్తాడు అంటున్నారు. సో మీరే? అవును, అది మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతూ ఉంటది. ఇప్పుడు డిసెంబర్ 5 రోజు సినిమా రిలీజ్, సో 4th, 3rd రోజు చూడండి ఏ సినిమా కూడా థియేటర్ ముందు క్యూ ఉండదు. థర్డ్ నుండే స్టార్ట్ అవుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అట్లా ఉంటాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కాదు, అల్లు అర్జున్ కున్న క్రేజ్ అలాంటిది. సో ప్రీ బిజినెస్ మనకు దాదాపుగా 1,085 crores అంత క్రాస్ అయిపోయింది కదా. సో కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సినిమా చేయొచ్చు అండి? అది ఇప్పుడు అంటే ఒక నిమిషం కట్ చేసుకోండి. మాక్సిమం మీరు ఎంత? ఇప్పుడు నార్మల్ గా మనకు మన రీసెంట్ గా వచ్చింది 1,000 plus ఏమో అయింది. సో మాక్సిమం ఈజీ అనుకుంటా. నా ఆలోచన ఏంటంటే 5,000 plus, ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ ఏ హీరో కూడా అతని చేతిలో కాదు. అయినా కూడా ఇంత రికార్డ్ అయితే కాదు. అల్లు అర్జున్ కున్నంత క్రేజ్ వేరే హీరోకి లేదు, కాదు అసలు. అది కెనాట్ ఎవరితోని కూడా. అయితే ఈ సినిమా గురించి అల్లు అర్జున్ గురించి కొంతమంది నీట్ గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోలర్స్ ఏం చెప్తారు? రోడ్ల మీద కుక్కలు చాలా ఉరుతుంటాయి, అవన్నీ పట్టించుకొని మనం ఒక చెవు ఇడ్చి వినాలి, ఇంకో చెవు ఇడ్చిపెట్టాలి, రెండు చెవులు ఉన్నాయి. అందుకే వాళ్ళు ఎంత ఏమైనా వేసుకోరు. అల్లు అర్జున్ సార్ గురించి తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారు అల్లు అర్జున్ ఏంటంటే అందరికి తెలుసు. సో అది ఒక మాటలో ఏం చెప్తారు అల్లు అర్జున్? ఆయన రియల్ హీరో అంటే అల్లు అర్జున్ నా దృష్టిలో. దేవుడు అంటే అతనే. అతను హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది, కాకపోతే బయటకు ఎక్కువ తెలియదు. అందరు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటారు కానీ సార్ మాత్రం చేయడు ఎక్కువ. సో అల్లు అర్జున్ నా క్రేజ్ అంటే తక్కువ ఎవ్వరు చెప్పలేదు. నార్మల్ ట్రోలర్స్ కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కాకపోతే అంతకంటే సార్ మించే క్రేజ్ ఎవ్వరికి లేదు. ఏ హీరోకి వచ్చినా కూడా సార్ తర్వాత ఎవరైనా. హాయ్ బ్రో. హాయ్. హాయ్. డిసెంబర్ 5 కి పుష్ప 2 సినిమా వస్తుంది కదా, అసలు ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నావు? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకున్నా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనమే హట్ అవుతాం. ఎందుకు బ్రో? యాజ్ పర్ మూవీగా మనం ఇండస్ట్రీ సైడ్, నేను ఇండస్ట్రీ సైడే కాబట్టి ఇండస్ట్రీ సైడ్ చూసి ఆలోచిస్తే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోతే మనం హ్యాపీగా తిరిగి చూసేది రావచ్చు. ఏ మూవీ అయినా కానీ, పుష్ప 2 అనే కాదు, ఏదైనా అంతే. పార్ట్ 1 చూసిన ఫస్ట్ టైం. పార్ట్ 1 చూసిన తర్వాత ఈ 2 గురించి ఎట్లా ఊహించుకుంటున్నాను? ఊహించుకోవడానికి ఏం లేదు. ఎంతైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి మూవీ బాగుంటది, ఒక క్రేజ్ ఉంటది అది ఇది అని. అయితే ఇప్పటికీ వచ్చిన పోస్టర్లు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా గంగమ్మ తల్లి గెటప్ ఉంది కదా, అవును, సారీ కట్టుకోండి, అది చూసిన తర్వాత చాలా మంది చాలా హై. అది మాత్రం బాగుంది, అది బాగుంది. అది నేను చూసి లైక్ నేను ఇన్స్పైర్ అయినా. నేను ఆ సీన్ మళ్ళీ రీమేక్ చేయాలని ఇప్పుడు నేను డాన్స్ వీడియోస్ చేస్తుంటా. సో అప్పుడప్పుడు కంటెంట్స్ అవి చేస్తుంటా. సో దాన్ని నేను రీమేక్ చేయాలన్నంత ఇన్స్పైర్ అయింది ఆ కట్అవుట్ అయితే. ఒకప్పుడు అదే కట్అవుట్ తో మన అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తుండే, ఇప్పుడు అదే కట్అవుట్ తో ఎంకరేజ్ చేస్తున్నారు. అంత బేసిస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 1,785 crores దాటిపోయి. అది ఐడియా లేదు బ్రో, జస్ట్ మీన్ సైడ్ వేసిన. నాకు అదేం తెలియదు. ఇప్పటి వరకు పుష్ప 2 వచ్చే సినిమా కల్కి రికార్డ్స్ కానీ బాహుబలి కానీ దేవర్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తా. అదైతే తెలియదు బ్రో. నేనైతే యాజ్ పవర్ నేను మూవీ చూస్తా, డైరెక్షన్ చూస్తా, మూమెంట్స్ చూస్తా, నాకు ఎడిటింగ్ ఎంత బాగా అనిపిస్తుందో అది చూస్తా. అంటే నేను అన్ని ఇవే, నేను డాన్స్ అన్ని
ఎయిట్ అన్ని ప్లస్ అప్పుడప్పుడు డైరెక్షన్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు నా వీడియోస్ కైనా కానీ నేను ఏదైనా కవర్ సాంగ్ తీయాలనుకుంటే డైరెక్షన్ చేసుకుంటాను. సో అమ్మోడు అనే నవ్వక అల్లు అర్జున్ రీమేక్ యాక్చువల్ ఒకటి చేసినా కానీ డిలేట్ అయిపోయింది వీడియో. అది అమ్మాయి లేదు యాక్చువల్, ఆ వీడియోలో అమ్మాయి వచ్చేది కానీ టైం అయింది. అర్థం కాలేదు. పేరు తెప్పించిన వీడియో అంటే వెన్నెలవే సాంగ్ అని ప్రభుదేవ మాస్టర్ ది, ఆ సాంగ్ వల్ల కొద్దిగా క్రేజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయుష్ గురించి చెప్పాలంటే మూవీ వచ్చేది ఎట్లయినా వస్తుంది, ఎందుకంటే అందరు ఇండస్ట్రీ సైడ్ కాబట్టి వాళ్ళకు కూడా పెయిన్ తెలుస్తుంది. రాకపోతే ఎంతున్నా గానీ వాళ్ళ వాళ్ళు కలిసిపోతారు, ఈ ఫ్యాన్స్ ఇవి చేసుకుంటారు కానీ ఏదన్నా కానీ ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ పరంగా. ఇంట్లో మమ్మీ కొట్టినంత మాత్రం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మమ్మీ దగ్గరికి వస్తాం, సేమ్ అంతే. అది కూడా గట్ల ఉంటుంది. మూవీ పైన ఇంట్రెస్ట్ ఉన్నాడు అయితే అట్లా చేయడు. ఈ ఇప్పుడు కొద్దిగా నిజం చెప్పాలంటే చెప్పి చెప్పి అయితే చేయడు ఫ్యాన్ వాడు అది బాయ్ మాయగా మావాడుతో అట్లాంటి వాళ్ళ వల్ల లొల్లి అయితే గానీ యాక్చువల్ గా చెప్పాలంటే మూవీ పైన ఇంట్రెస్ట్ ఉన్నాడు అయితే మూవీ చూసి వెళ్ళిపోతాడు. అది ఎవడైనా కానీ చిన్న హీరో కానీ పెద్ద హీరో కానీ ఏ హీరో అయినా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని ఇష్టం లేని వాళ్ళు కూడా మూవీ పరంగా చూసారనుకో పవన్ కళ్యాణ్ దగ్గరికే పోతారు. ఎందుకంటే మనకు స్టోరీ పరంగా కావాలి, ఆయన యాక్టింగ్, ఆయన ఎంత డెడికేషన్ పెట్టిండు, ఆయన ఎంత కష్టపడి చేసిండు, అది ఇంపార్టెంట్. నువ్వు ఆయన పడుతుందా పడదా అది సెకండరీ, ఎవరైనా కానీ ఏ హీరో అయినా కానీ అట్లా తీసుకోవాలి మనం అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో డిసెంబర్ 5th కి పుష్ప 2 వస్తుంది కదా, సో ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే రిలీజ్ అయినాక చూడాలి. ఎక్స్పెక్టేషన్ అంటే బాగుంది, హైలో ఉంది, మంచిగా రిట్ అవుతుంది. పార్ట్ 1 చూసిన తర్వాత 2 గురించి చాలా మంది హైప్ గా అంచనాలు పెట్టుకున్నారు, సో మీరు ఎట్లా? బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే ఫీల్, నా ఫీలింగ్ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను. సో ఇప్పటికే వచ్చిన పోస్టర్లు కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ విన్న తర్వాత ముఖ్యంగా గంగమ్మ తల్లి గెటప్ అది శారీ కట్టుకుని అది చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అది అంటే ఆ దేవుడి గెటప్ ఏదైతే ఉందో నాకైతే పిచ్చ నచ్చింది. ఎందుకంటే ఆ లుక్ లో అల్లు అర్జున్ గారిని చూడటం కానీ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యాన్స్, కానీ అల్లు అర్జున్ గారి గెటప్ చూసినాక నాకు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు వెళ్దామా అనే ఫీలింగ్ అయితే నేను ఉన్నా ఖచ్చితంగా, నిజంగా. సో ప్రభాస్ గారు ఫ్యాన్ అన్నారు కదా, సో కల్కి రికార్డ్ కూడా బ్రేక్ చేస్తుంది పుష్ప అంటున్నారు. కల్కి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది లేదంటే బాహుబలి రికార్డ్స్ అని నేను చెప్పను. పుష్ప 1 రికార్డ్స్ బ్రేక్ చేసి ఈ 2 అయితే ఇట్ అవుతుంది. ఓకే బ్రో, ఇప్పటికే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ 1085 crores దాటిపోయింది, సో కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు బ్రో, కలెక్షన్ గురించి నాకు అంత ఐడియా లేదు. యాక్చువల్ కలెక్షన్ గురించి నేను ఎప్పుడు పట్టించుకోను, సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయింది ఈ రెండింటి గురించి నేను చూసుకుంటే ఎక్కడైనా. సరే, యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా అల్లు అర్జున్ గురించి ఆయన యాక్టింగ్ డాన్స్ గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారు మంచి యాక్టర్, ఆ డాన్స్ అంటే మాత్రం ఇంకా మనం చెప్పవలసిన, డాన్స్ గురించి ఆయనకి సపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు. నాకు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో డిసెంబర్ 5th కి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ కాబోతుంది కదా, ఈ సినిమా గురించి నీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ అంటే మేమైతే ఫ్యాన్స్ గా ఈ సెకండ్ పార్ట్ 2 అయితే పెద్ద మొత్తాన ప్లాన్ చేస్తున్నాం బ్రో, ఫ్యాన్స్ అందరం కలిసి మొత్తం ఇక వేరే ఉంటది. ఓకే, అంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు కావచ్చు సాంగ్స్ కావచ్చు ఇవన్నీ విన్న తర్వాత అసలు సినిమాని ఏ రేంజ్ లో ఊహించుకుంటాం? నేను చెప్తున్నా బ్రో, మన ప్రభాస్ అన్న కల్కి మూవీ ఉంది కదా, దానికన్నా మించి ఉంటది అనుకుంటారు, వేరే ఉంటది మూవీ మాత్రం 100%. మొన్న అది గంగమ్మదేవి పోస్టర్ వచ్చింది కదా రిలీజ్ చేసి, ఆ సారీ కట్టుంది, అది వేరే లెవెల్. ఎవరు చూసినా కానీ అసలు ఎవరిని ఎక్స్పెక్ట్ చేసిరా బ్రో అల్లు అర్జున్ ఇట్లా గంగమ్మ తల్లి వేషం వేసుకొని సీర కట్టుకొని అదంతా వేరే, అసలు మాటలో చెప్పలేము. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 1085 crores ఆల్రెడీ మాక్సిమం దాటేసిపోయింది, సో కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కలెక్షన్ 2000 crores ఎబో నే బ్రో, కలికి కొట్టేస్తుంది ప్రభాస్ అన్న దేవర కలికి, ఇవన్నీ ఏది కూడా పనికిరాదు. ఇక పుష్ప 2 వచ్చేసి రికార్డ్ బ్రేక్ చేస్తుంది 100% కి 101% చెప్తున్నాం. అయితే కొంతమంది అల్లు అర్జున్ గురించి పుష్ప 2 సినిమా గురించి నెగిటివ్ గా ట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకు ఇక ఎవరి హీరోస్ వాళ్ళకు గొప్ప బ్రో, ఇప్పుడు నాకు అల్లు అర్జున్ హీరో నాకు గొప్ప, నేను ఫ్యాన్ కాబట్టి నాకు గొప్ప, ఎవరిది అంతే ఒకళ్ళ మీద ఒకళ్ళు రోల్ చేసుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు కదా, ఎవరి వాళ్ళకి అంతే, ఎవరి హీరో వాళ్ళకి అంతే. సో ఇప్పటికీ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 11,500 థియేటర్ల అయితే రిలీజ్ చేస్తున్నారు ఒకటే రోజు, సో ఇంతవరకు ఏ సినిమాని ఇట్లా రిలీజ్ చేశారు? ఇంతకు ముందు చేయలే బ్రో, నాకు తెలిసి మాత్రం చేయలే. ఫస్ట్ టైం ఇదే పుష్ప 2 100% కి 100% చెప్తున్నా కదా, బ్రేక్ చేస్తుంది 100 కి 101% బ్రేక్ చేస్తుంది. ఒక మాటలో అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు?
అల్లు అర్జున్ అన్న గురించి ఏం చెప్పినా తక్కువనే బ్రో, ఎంత చెప్పినా తక్కువనే. పుష్ప వన్నే మొత్తం బ్రేక్ రికార్డ్ బ్రేక్ చేసేసింది, అన్ని అన్ని రికార్డ్ అన్ని సినిమాల బ్రేక్ రికార్డ్ చేసేసింది. పుష్ప టూ ఇంకా వేరే లెవెల్ ఉంటుందని చెప్తున్నా బ్రో.